ఈరోజు ఎన్నెపల్లి గ్రామంలో పురాతనమైనటువంటి మైసమ్మ తల్లి విగ్రహ నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలను ఉండాలని గత 3 సంవత్సరాల నుంచి కూడా కరోనా మమ్మారి నుంచి అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదంతోని ఏళ్ల తరబడి నుంచి కూడా ఉన్న విగ్రహాన్ని ఈ రోజు అదృష్టంగా భావిస్తున్నాం విగ్రహం పెట్టడానికి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా సహకరించారు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి అందరి కుటుంబాలు గాని ఊరు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరిని ఊర్ల ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా చేసినట్టైతేనే మనమందరం కూడా మంచుకుండడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ అమ్మవారి ఆశీర్వాదాలతోని అట్లనే సోమారం మంగళారం రోజు మైసమ్మకు పోచమ్మకు బోనాలు కూడా ఉంటాయి కాబట్టి అందరం కూడా ఘనంగా చేసి అమ్మవారిని సర్పించుకుందామని దర్దో ముగించుకుంటాం ఈరోజు ఎన్నపల్లి గ్రామంలో మైసమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ గ్రామ విగ్రహ ప్రతిష్టకు మేమందరము కలిసికట్టుగా ఏకమై ఈ విగ్రహ ప్రతిష్ట చేసుకుంటున్నాము గ్రామాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇటువంటి సంప్రదాయాలు ఎప్పటికీ ఉండాలి మనం కలిసికట్టుగా ఇవన్నీ చేసుకోవాలి ఇటువంటి సంప్రదాయాలు ఉంటేనే మునుముందు మనకన్నీ సుఖ సంతోషాలు ఆయుర్యాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ విగ్రహ ప్రతిష్టకు వచ్చిన మీకందరికీ ధన్యవాదాలు ఎన్నెపల్లి గ్రామం లోపల నూతనంగా మైసమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినందుకు మా గ్రామ ప్రజలకు మరి దానికి సహకరించిన పెద్ద మనసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇట్లనే ప్రతి ఆలయాన్ని కూడా మునుముందు కూడా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోదాం ప్రతి సమస్యను కూడా ఏదన్నా కూడా దాన్ని ముందుకు అందరు కలిసికట్టుగా చేసుకుందామని చెప్పేసి ఈ మైసమ్మ తల్లి ఈ ఉత్సవానికి అందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు